ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము. కీర్తన గ్రంథము 21వ కీర్తన 4వ వచనము. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో ఆయుష్ను నీవు పొందుకోవాలి అని అంటే దేవునిని నీవు ప్రార్థించి ఆయనను ప్రతిదినము వరం అడిగేటువంటి ఒక ఆలోచనను నీవు కలిగి ఉండాలి. అలాగే నీవు దీర్ఘాయువు పొందుకోవాలి అని అంటే, దీర్ఘాయువు అనంటే 120-130 సంవత్సరాలు బ్రతకడం అని కాదు. నీవు ఈ లోకములో ఆయన సమయమందు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా నీ పేరు ఎప్పటికీ మరవకుండా అలాగే మనుషుల హృదయాల్లో ఉండేటువంటిదే దీర్ఘాయువు. అలాగే నిత్యరాజ్యములో దేవునితో ఉండేటువంటిది దీర్ఘాయువు. దానిని నువ్వు పొందుకోవాలి అనంటే, సదాకాలము నువ్వు పొందుకోవాలి అనంటే దేవునిని ప్రార్థించేటువంటి అనుభవాన్ని, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మాటల ప్రకారం నడిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నీవు ఆయుషుతోనూ దీర్ఘాయువుతోనూ నీవు దీవించబడతావని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితములలో అయా నాయన ఆయుష్యును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయా ఒకవేళ వైద్యులు చెప్పారేమో ఇంతకంటే నువ్వు ఎక్కువ బతకవు అని, అయా ఆయుష్యం నీ చేతిలో ఉంది ప్రభువా, నువ్వు దయచేయగలిగినటువంటి దేవుడవు. అలాగే దీర్ఘాయువుతో తృప్తిపరచమనేటువంటి అయా ఆశీర్వాదమును కూడా దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన. దేవా బిడ్డలను దీవించండి, మంచి కార్యాలు చేసేటువంటి బిడ్డలుగా, అనేకుల హృదయాల్లో నాయన ముద్రించబడేటువంటి బిడ్డలుగా దీవించమని అడుగుచూ ఉన్నాము. సదాకాలము మీతోటి నివసించేటువంటి గొప్ప ధన్యతను బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఈ వాగ్దానపు దీవెనలతో, ఈ దినకాలపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద ఈ ఆశీర్వాదములు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కుమ్మరించబడునుగాక. ఆమేన్.